ఇక ఇరవై ఒకటి పంచకోశేభ్యహా పృథక్ మన శివుడు ఎలాంటి వాడండి అంటే పంచకోశాలకు అతీతమైనటువంటి వాడు ఏమిటి పంచకోశాలు అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము ఈ ఐదు కోశాలను ప్రకాశింపజేస్తూ ఆరవ కోశముగాని కోశం ఉంటుంది దాన్ని ఏమంటారు ఇదిగో తురియం అంటారు ఈ తురియంలో ఉంటాడు శివుడు నిరాకార స్వరూపంగా వెలిగిపోతూ దీప్యమానంగా ఆనంద స్వరూపంగా సచిదానందమయంగా జ్యోతిర్మయంగా ఉంటాడు శివుడు అందుకే పంచ కోశేభ్యహదకు అంటే పంచకోశాలకు వేరైనటువంటి వాడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే చూడండి బుద్ధి ఉండాలే కానీ ఎన్నెన్నో సిద్ధాంతాలు మతాలు పుట్టుకొస్తాయి ప్రాణమే దేవుడు అనే ఒక మతం కూడా ఉంది బుద్ధియే దైవము అన్నటువంటి ఒక మతం కూడా ఉన్నది ఆనందమే ఒక దైవము అన్నటువంటి ఒక మతం కూడా ఉన్నది అందుకే మహర్షి చెప్తున్నాడు నాయన అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకు అతీతమైనటువంటి దైవము శివుడు అని మహర్షి చెప్పడం జరిగింది